శుభం వ్యాధు శ్రీ గురు జ్ఞానమ సింహరాశి వారికి ఏప్రిల్ పదిహేనవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు ఏ విధంగా ఉంది విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం సింహరాశికి త్వితీయ స్థానంలో కేతువు ద్వితీయంలో కేతువు అలాగే సప్తంలో శని కుజువురు అలాగే అష్టంలో శుక్రుడు గురుడు రాహువు యొక్క ప్రభావము అలాగే భాగ్యంలో బృహస్పతి ప్లస్ రవి యొక్క ప్రభావం కనిపిస్తారు సింహరాశి వారికి ఆల్మోస్ట్ ఆల్ గురు అనుగ్రహం అనేది డే బై డే ఇంకా తగ్గుతుంది చెప్పడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇంతకాలం గురుబలం ఉంది కాబట్టి కొన్ని కొన్ని కార్యాలు శుభకార్యాలు చేశారు నెమ్మది నెమ్మదిగా ఇంకా గురుబలం తగ్గుతుంది మంతెండింగ్ ఎండింగ్ గురువు యొక్క అనుగ్రహం కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉందని చెప్పొచ్చు అయితే ఇక్కడ ఆర్థిక వ్యవహారాలకు వచ్చినప్పుడు భాగ్యంలో బృహస్పతి రవి కూడా ఉన్నాడు కాబట్టి రాష్ట్రాధిపతి భాగ్యంలో కూడా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఆర్థికంగా ఉద్యోగరీత్యా చిన్న ప్రయత్నాలు పదిహేను రోజుల్లో చేసుకోవచ్చు డెవలప్మెంట్ ఉంటుంది ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ అవి కూడా వస్తాయి ఏమాత్రం భయపడక్కలేదు ఉద్యోగం వదిలేసి వ్యాపారం చేసే వ్యవహారం ఎవరైతే ఉన్నదో వాళ్ళకి రాజ్యస్థానంలోకి బృహస్పతి వచ్చిన తర్వాత యోగాలు ఆరంభిస్తాయి ప్రస్తుతానికి న్యూట్రల్గా ఉంటుంటే పెద్ద డెవలప్మెంట్ అనేది ఎక్కువగా వ్యాపారస్తులు కనబడే అవకాశం లేదు రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు కొన్ని కీలకమైన నిర్ణయాలు మాత్రం ఈ పదిహేను రోజుల నుండి తీసుకోవాల్సి వస్తుంది ఈ నిర్ణయం ఏదైతే తీసుకుంటారో ప్రజ శ్రేయస్సు ఏదైతే మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారో అది మీకు లాంగ్ లాస్టింగ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఆలోచించి ప్లాన్ చేసి నిర్ణయాలు తీసుకోండి మీ రాజకీయ భవిష్యత్తు మాత్రం అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది మంచి అవకాశాలు వదులుకోకండి అలాగే మనం చేసే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు పూర్తిగా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చండి యాక్టర్స్ వాళ్ళందరికీ కూడా కొంచెం మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది అలాగే మనం చేసుకున్నప్పుడు రైటర్స్ వీళ్ళందరూ కూడా కొంచెం ఒత్తిడిలో ఉండే ప్రమాదం కనబడుతోంది అలాగే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా ఒక పవర్ ప్లాంట్ సోలార్ సిస్టమ్స్ అలాంటి వాటి మీద ఇంటర్ ఇనిషియేట్ చేయండి సక్సెస్ఫుల్ వచ్చే అవకాశం కనబడుతుంది లక్కీ నెంబర్ త్రీ పాజిటివ్గా మీకు పనిచేస్తుంది ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు అష్టంలో ఉన్న శని కూజులు అనేది చాలా మానసిక ఒత్తిడి తీసుకురాలే కానీ పూర్వాశ్రమంలో చేసిన కొన్ని వ్యవహారాలకి అలవాట్లకి తగ్గ దోషం ఇప్పుడు బయటపడుతుంది కరెక్షన్ జరగడానికి అవకాశం ఉంటుంది సో ఏదైనా కరెక్షన్ జరుగుతున్నప్పుడు దాన్ని చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిగరెట్ తాగి అలవాటు ఎప్పుడో ఉంది ఇప్పుడు మానేసినా దానికి సంబంధించి రోగం ఇప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది పూర్వకాలంలో మీరు మందు తీసుకుంటుంటే అది మానేసినా దాని యొక్క రోగం అనేది ఇప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది అలా ఏమైనా పడిందంటే దాన్ని డెఫినెట్గా కరెక్షన్ చేసుకోవడానికి ఇప్పుడు గురువు అనుగుణం ఉంది కాబట్టి కరెక్ట్గా కరెక్షన్ అవుతుంది మళ్ళీ మీ లైఫ్ మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది బ్రహ్మాండంగా సో అటువంటివి ఏమైనా ఉంటే మాత్రం ఈ పదిహేను రోజుల్లో చేసుకోండి భయపడక్కలేదు అలాగే మనం తీసుకునేటప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి ఈ ఇనిషియేటివ్ పదిహేను రోజుల్లో ప్రత్యేకమైన ఇనిషియేటివ్ చేసుకోండి విదేశాలకు వెళ్ళి ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా కొంత ఇనిషియేటివ్ చేసుకోండి బాగుంటుంది విదేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు మంచి సమయం ఆశంటే ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది ఎందుకంటే విదేశాల్లో ఉద్యోగాల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పదిహేను రోజుల్లో కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం బాగా కనబడుతుంది మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే గణపతి ఆరాధన చేయండి మూలాధారంలో ఉన్న గణపతత్వాన్ని ఆరాధన చేస్తే డెఫినెట్గా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతుంది సప్తంలో శని కుజుల ప్రభావం ఉన్న భార్యాభర్తల యొక్క అన్యోన్యత కోల్పోయే అవకాశం కొంచెం ఇబ్బంది పడవచ్చు ఏదైనా కోర్టు వరకు కూడా వెళ్ళకుండా సెటిల్ అవ్వడానికి మళ్ళీ సమన్వయపరచంలో రావడానికి ప్రయత్నం చేయండి ఎందుకని తాత్కాలికమైన సమస్యలు తప్ప పర్మనెంట్ సమస్య కాదు అక్కడ శని కుజులు ఇద్దరు ఉన్నారు కాబట్టి యుద్ధం అంటారు ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు మన ఇంట్లో కూడా ఒక యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధాన్ని ఎదుర్కొనడానికి కావలసినంతవరకు ఇందాక చెప్పుకున్నట్టుగా మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతాం శుభం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన రాజాగూడ హైదరాబాద్ ఫైవ్ ఫోన్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ 984999-6444